అధికారంలోకి వచ్చినాక మొదటిసారి యాదగిరిగుట్టకు పోయిండు సీఎం రేవంత్ సారు. ఇయాళ్ళకెళ్ళి బ్రహ్మోత్సవాల ప్రారంభం అవుతున్నాయట. ఇక సారు, వాళ్ళ భార్య గీతా మేడం అందరు మంత్రులు కలిసి పూజలు చేసి ఆ టెంక భద్రాచలం పోయి ఆడ సీతారాములను దర్శించుకొని 6 గ్యారంటీలల్లా ఇంకోటి అమలు చేసి మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిండు సారు. చూడురు మరి ఆ ముచ్చటేందో. ఇక ఇవాళ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వాములోరును సీఎం రేవంత్ సార్ దంపతులు దర్శించుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కెళ్లి ఇలా పొద్దుగాల ప్రత్యేక విమానంలో సతీ సమేతంగా రేవంత్ సారు యాదాద్రికి పోయిండు. ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి గుట్టకొచ్చిన సారుకు ఆలయ సిబ్బంది పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిర్రు. ఇయాళ్ళకెళ్లి యాదగిరిగుట్టలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయట. బ్రహ్మోత్సవాల తొలి రోజున సతీ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం రేవంత్ సారు ప్రత్యేక పూజలు చేసిండు. అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు చిత్రపటం అందజేసిర్రు. యాదగిరిగుట్ట పర్యటనలో సీఎం రేవంత్ సార్ తోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామ్యలు ఉన్నారు. సుడూరి ఇక ఆడికెళ్లి సీఎం రేవంత్ సారు మంత్రులు భద్రాద్రికి పోయిర్రు. సీఎం రేవంత్ సారు దంపతులకు దేవస్థానం అర్చకులు సిబ్బంది ఆలయ మర్యాదలతోని స్వాగతం పలికిర్రు. సీతారామచంద్ర స్వాములోరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిర్రు. చూడురి ఇక భద్రాచలంలోనే ఏర్పాటు చేసిన సభలో రేవంత్ సార్ మాట్లాడుకుంటా, భద్రాచలం స్వామివారి ఆశీర్వాదం తీసుకుని ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభించినమని అన్నాడు. బడుగుల ఆత్మగౌరవమే ఇందిరమ్మ ఇల్లు, పేదల కష్టాలు చూసి ఆనాడు ఇందిరాగాంధీ ఇల్లు ప్రారంభించిందని గుర్తు చేసిండు సారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగుంటది, ఇంటి నిర్వహణ మహిళ చేతుల ఆ ఇల్లు బాగుంటది, ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు మహిళల పేరుతోనే ఉంటాయి అని చెప్పిండు సారు. ఇల్లాలి ముఖంలో సంతోషం ఉంటే ఆ ఇల్లు బాగున్నట్టే లెక్క, ఇంటి పెత్తనం ఆడబిడ్డ చేతిలో ఉంటే ఆ ఇల్లును చక్కదిద్దే బాధ్యత ఆడబిడ్డ తీసుకుంటుంది. అందుకే ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోని పేదవాళ్ళు ఆత్మగౌరవంతోని బ్రతకాలి, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి అన్న ఆలోచనతోని ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇంటాయన పేరు మీద కాదు, మా ఆడబిడ్డల పేరు మీదనే ఇవ్వాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇంటి పెత్తనమే కాదు, ఇంటి పట్టా కూడా ఆడబిడ్డ పేరు మీద ఉండాలి. ఇంకా మాట్లాడుకుంటా, గత 10 ఏళ్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోని కేసీఆర్ మోసం చేసిండు అని ఫైర్ అయ్యిండు సారు. నేను ఒక్క మాట సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా, నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా, ఏ ఊర్లలో అయితే
కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండు, ఆ ఊర్లలో నువ్వు ఓట్లు వేపించుకో. ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లు వేపించుకుంటాం, ఈ సవాల్కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ని అడుగుతున్నా.